हेलो गाइस नेनु मी साई कृष्ण एंड वेलकम बैक टू अवर यूट्यूब चैनल तेलुगु एक्सपेरिमेंट्स। ई रोजु ई वीडियोलो मनं तयार चेयबोतुन्नाम अति पेद्द अग्गिपुल्ला। మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ మన దగ్గర మ్యాచ్ బాక్స్ కి సంబంధించిన కంప్లీట్ బండలే ఉంది। సో ఒక్క బండల్లో మీరు ఇక్కడ చూడొచ్చు మనకైతే 600 మ్యాచ్ బాక్స్ అయితే వస్తాయన్నమాట। సో అలాంటివి మన దగ్గర రెండు అయితే ఉన్నాయి। రెండింటిలో కలిపి మనకు ఓవరాల్ 1200 అగ్గిపెట్టెలు అయితే రావడం జరుగుతుంది। సో ఈ 1200 అగ్గిపెట్టెలను యూస్ చేసి మనం ఈ రోజు అతి పెద్ద అగ్గిపుల్లను అయితే తయారు చేయబోతున్నాం। నా చేతిలో ఒక చిన్న అగ్గిపుల్ల అయితే ఉంది। ఒకే అగ్గిపుల్ల కదా అని దీని తక్కువ అంచనా వేయకండి। ఇది ఒక్కటి మాత్రమే చాలు మనకు ఒక కంప్లీట్ అడవిని అయితే మనం అయితే అంటిపెట్టొచ్చు అన్నమాట। సో ఈ చిన్న అగ్గిపుల్లకే అంత పవర్ ఉంటే ఈ రోజు ఈ వీడియోలో మనం అతి పెద్ద అగ్గిపుల్లను తయారు చేయబోతున్నాం కాబట్టి సో దానికి ఎంత పవర్ ఉంటుంది అది ఎలా మండుతుందో అయితే గైస్ మనం అయితే ఈ వీడియోలో టెస్టింగ్ అయితే చేయ సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ రోజు ఈ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం। ఇది వచ్చేసి మన ఫస్ట్ సెట్। ఫస్ట్ ఒక సెట్ ని అయితే ఓపెన్ చేస్తున్నా, మీరు చూడొచ్చు ఒక సెట్ ని మనం ఓపెన్ చేసినట్లయితే మనకు దీంట్లో చాలా సెట్లు అయితే వచ్చాయన్నమాట। ఈ విధంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలాంటి 10 ప్యాకెట్స్ అయితే రావడం జరిగింది। అండ్ ఈ 10 ప్యాకెట్స్ లో మళ్ళీ చిన్న చిన్నవి ప్యాకెట్స్ వచ్చాయి। ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మళ్ళీ ఇవి 10 అయితే రావడం జరిగింది। దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు మళ్ళీ దీంట్లో అగ్గిపెట్టెలు అయితే వచ్చాయన్నమాట। 6 అగ్గిపెట్టెలు వచ్చాయి మనకు ఒక ప్యాకెట్లో। సో మీరు చూడొచ్చు ఒక ప్యాకెట్ని కనుక మనం ఓపెన్ చేసినట్లయితే దీంట్లో మనకు అగ్గిపుల్లను ఇలా మనమైతే ఇవన్నిటిని ఫస్ట్ ఓపెన్ చేయాలి। ఓపెన్ చేసిన తర్వాత మనకి మొత్తం అవసరం లేదు, మనకు ఫోర్ సైడ్లో ఏదైతే ఇది ఉందో పార్ట్ కాలిపోయేది అది మాత్రమే మనకు కావాల్సి ఉంటుంది అన్నమాట। మొత్తం అగ్గిపుల్ల మనకు అవసరం లేదు। సో అన్ని అగ్గిపెట్టెలని ఓపెన్ చేసి దాంట్లో నుంచి ఈ బ్లాక్ కలర్ పార్ట్ని అయితే మనం తీయాల్సి ఉంటుంది। బయటకు తీసి దీన్ని కలెక్ట్ చేద్దాం। సో ఫటాఫట్ ఇప్పుడైతే ఒక్కొక్క మ్యాచ్ బాక్స్ని ఓపెన్ చేస్తూ సో ఈ పార్ట్ని కలెక్ట్ చేసేసరికి ఎంత టైం అవుతుందో చూడాలి। మదన్ ఫటాఫట్ లెట్స్ ఓపెన్। గైస్ ఒక సెట్ లో నుంచి మనం అన్ని మ్యాచ్ బాక్స్ని అగ్గిపెట్టెలు అన్నిటిని బయటకు తీసిన తర్వాత ఇన్ని అయితే అయిపోయాయన్నమాట। సో ఇక్కడ మీరు చూసినట్లయితే కవర్లో 600 అగ్గిపెట్టెలు అయితే ఉన్నాయి। సో ఇప్పుడు ఈ అగ్గిపెట్టెల నుంచి మనమైతే మ్యాచ్ స్టిక్ని బయటకు తీసి అండ్ మీకు చెప్పాను కదా ఈ ఫోర్ సైడ్లో ఉన్న బ్లాక్ కలర్ మెటీరియల్ని అయితే మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది। ఈ అగ్గిపెట్టె మొత్తం ఈ స్టిక్స్తో మనకు పని లేదు, ఈ స్టార్టింగ్లో ఏదైతే మెటీరియల్ ఉందో కేవలం మనకు దాంతోనే పని। సో అదైతే మనం తీయాల్సి ఉంటుంది। దానికంటే ముందు మనం ఇంకో సెట్ని కూడా ఓపెన్ చేసుకుందాం ఇదే విధంగా। మనం తీసుకొచ్చిన రెండు కంప్లీట్ సెట్స్ని ఓపెన్ చేసి 1200 మ్యాచ్ బాక్సెస్ని బయటకు తీసిన తర్వాత ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట మీరు చూడవచ్చు। ఇవి వచ్చేసి 1200 అగ్గిపెట్టెలు। సో రెండు సెట్స్ని కంప్లీట్గా ఓపెన్ చేసిన తర్వాత మాకైతే ఒక డిఫరెంట్ అగ్గిపెట్టె దొరికింది దీంట్లో। ఇది వచ్చేసి జోకర్ అంట, మీరు చూడవచ్చు దీని కాస్ట్ వచ్చేసి 2 రూపీస్ అని అయితే ఉంది। నార్మల్గా వీటన్నిటి కాస్ట్ వచ్చేసి 1 రూపీ, బట్ ఇది వచ్చేసి ఏదో స్పెషల్ వచ్చింది మనకు, దీని కాస్ట్ 2 రూపీస్ అంట। సో ఇప్పుడైతే ఈ మ్యాచ్ బాక్స్ అన్నింటినీ ఓపెన్ చేసి మనకు స్టార్టింగ్లో ఉన్న ఈ మెటీరియల్ని అయితే కలెక్ట్ చేద్దాం ఫటాఫట్। మనకు ఒక్క అగ్గిపెట్టెలో 35 అగ్గిపుల్లలు అయితే వస్తున్నాయన్నమాట। సో 35 అగ్గిపుల్లలు అంటే మనకు ఓవరాల్గా 1200 అగ్గిపెట్టెలలో నుంచి 42,000 అగ్గిపుల్లలు అయితే రావడం జరుగుతుంది। సో 42,000 అగ్గిపుల్లలను యూజ్ చేసి మనమైతే గాయస్ అతిపెద్ద అగ్గిపుల్లను తయారు చేయబోతున్నామంటే అది ఎంత రేంజ్లో ఉండబోతుందో మీరైతే అర్థం చేసుకోవచ్చు। సో ఇప్పటికీ ఇంకా వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ అయితే చేయండి ఫటాఫట్। మేమైతే ఈ విధంగా అగ్గిపుల్లలు అన్నింటినీ బయటకు అయితే తీసుకున్నాం ఫస్ట్, ఆ తర్వాత దాంట్లో ఉన్న మన మెటీరియల్ని అయితే మనకు కావాల్సింది బయట తీసుకుందాం। ఫస్ట్ అగ్గిపెట్టెలు అన్నింటినీ ఓపెన్ చేసి అగ్గిపుల్లలను ఈ విధంగా బయట తీస్తున్నాం। ఒక 800 అగ్గిపెట్టెలు అయితే ఓపెన్ చేసి అగ్గిపుల్లలు బయటకు తీసాం, మీరు చూడవచ్చు ఒక 3 కుప్పలు అయితే అయ్యాయి।
లిటరలీ ఇంత టైం టేకింగ్ అనుకోలేదు ఈ వీడియో, చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. ఇయో అగ్గిపెట్టలు, అగ్గిపుల్లలు బయటకు తీస్తూనే ఉన్నాం. అగ్గిపెట్టలు ఓపెన్ చేసుకుంటూ అండ్ మూడు కుప్పలు రెడీ అయిపోయినాయి మా ముంగట. ఇంకా వీటిలో నుంచి మనకు కావాల్సిన మెటీరియల్ మనం బయటకు తీయడానికి ఇంకా టైం పడుతుంది కావచ్చు. నాకు తెలిసి ఇంకొక 2-3 అవర్స్ అయితే పడుతుంది మేబీ. గైస్ 1200 అగ్గిపెట్టెలను ఓపెన్ చేసి 42,000 అగ్గిపుల్లలను బయటకు తీసిన తర్వాత ఇన్ని అయితే ఉంటాయన్నమాట. అండ్ వీటిని ఓపెన్ చేసిన తర్వాత మన 1200 అగ్గిపెట్టెల బాక్స్లను మీరు చూడవచ్చు. ఇవి కూడా సైడ్లో ఒక కొండలాగా అయితే తయారైపోయాయి. సో ఇన్ని అయితే ఉన్నాయి అగ్గిపెట్టెలు. సో దీంట్లో నుంచి మనం తీసిన అగ్గిపుల్లలు వచ్చేసి ఇవి 42,000 అగ్గిపుల్లలు. సో ఇప్పుడు వీటి ఫ్రంట్ సైడ్లో ఉన్న మెటీరియల్ని అయితే ఈ విధంగా విరుస్తూ మనమైతే సైడ్ చేయాల్సి ఉంటుంది. అగ్గిపుల్లల్లో నుంచి ఆ మెటీరియల్ని తీయడం చాలా కష్టంగా ఉంది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ని అయితే యూజ్ చేస్తారు. సో ఇక్కడ మతిని వచ్చేసి చాకుతో కొడుతుండు, అన్న శుద్ధితో కొడుతుండు అండ్ కిట్ డిఫరెంట్ రూపాయి సిక్కలతో అయితే తీస్తుండు. మంచిగా పోతుంది ఇంకా రూపాయి సిక్కలతోని. సో నేనేమో ఈ పానాతో కొడుతున్నాను, మీరు చూడవచ్చు. సో ఎలాగో అలా చీకటి అయ్యేలోపు ఫస్ట్ ఈ మెటీరియల్ని మొత్తం బయటకు అయితే తీయాలి, అదే మా టార్గెట్. సో ఫటాఫట్ తీసేద్దాం. నార్మల్గా మేము ఎంత చేసినా వేస్టే ఉన్నది, చాలా టైం పడుతుంది. సో అందుకోసమే ఇప్పుడు అగ్గిపుల్లలు మొత్తం దీంట్లో వేసాం. దీనిపైన కవర్ వేస్తున్నాం మీరు చూడవచ్చు. కవర్ వేసిన తర్వాత దిమ్మికి ఎక్కి డ్యాన్స్ చేస్తాం అన్నమాట. గైస్ అన్ని ప్రాసెస్లు యూజ్ చేసినాం బట్ ఏది కూడా ప్రాపర్గా వర్క్ కాలేదు, ఎక్కువ టైం తీసుకుంటున్నాయి. బట్ ఈ విధంగా కట్టెలతో కొట్టి ఆ తర్వాత దాని పైకి ఎక్కి నలిసినట్లయితే కాళ్ళతో క్లియర్గా వెళ్ళిపోతుంది అగ్గిపుల్లలకి ఏం లేకుండా అండ్ టైం చాలా సేవ్ అవుతుంది. ప్రాసెస్ వచ్చేసి సూపర్గా వర్క్ అయింది అండ్ అగ్గిపుల్లలకు మీరు చూడవచ్చు ఆల్మోస్ట్ 90% వెళ్ళిపోయింది. సో ఇంకా అసలు మీద వర్క్ అయితే చేయాలి, ఉన్న కాడికి మొత్తం తీయాలి. మనం 1200 అగ్గిపెట్టెల నుంచి 42,000 అగ్గిపుల్లలను బయటకు తీసాం అండ్ వాటికి ఉన్న మన మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసిన తర్వాత అట్లీస్ట్ ఈ టబ్లో హాఫ్ అయినా వస్తుందేమో అనుకున్నాం. బట్ టబ్లో హాఫ్ కూడా కాదు, మీరు చూడవచ్చు ఎంత మెటీరియల్ మనకు వచ్చిందో. సో ఇంత అయితే గాయస్ బయటకు రావడం జరిగింది. దీన్ని యూజ్ చేసి మనం అతిపెద్ద అగ్గిపుల్లను అయితే తయారు చేయబోతున్నాం. మన అతిపెద్ద అగ్గిపుల్లను గీకడం కోసం అంటే కాల్చడం కోసం అతిపెద్ద అగ్గిపెట్టె కావాలి కాబట్టి దీన్ని అయితే ఈ మానిటర్ బాక్స్ని అతిపెద్ద అగ్గిపెట్టలాగా యూజ్ చేయబోతున్నాం. మనకు నార్మల్ అగ్గిపెట్టెల పైన ఏదైతే మనం అగ్గిపుల్లను అంటించడానికి వస్తుందో వాటినే యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో పెవికల్ని వాడి కంప్లీట్గా దీనిపైన మా దగ్గర ఉన్న ఇవన్నీ అంటిస్తాం. ఆ తర్వాత దీనిపైనే మన అతిపెద్ద అగ్గిపుల్లను అయితే కాల్చబోతున్నాం. అగ్గిపెట్టెలో వచ్చిన కాల్చడానికి యూజ్ చేసేది ఈ విధంగా అయితే అతక పెడుతున్నాం అనమాట. ఇది చూడవచ్చు, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి కంప్లీట్గా అంటిస్తాం. ఆ తర్వాత వీటిని వాడే మన అతిపెద్ద అగ్గిపుల్లను అయితే
మనం అంటిద్దాం. సో మన అగ్గి పెట్టెలో కింద ఏదైతే స్టిక్ ఉంటుందో అది వచ్చేసి ఇదన్నమాట. సో జర పెద్ద ఎత్తులో ఇది కాబోతుంది కాబట్టి దానికోసం ఐరన్ రాడ్ని అయితే యూజ్ చేస్తున్నాం చేతులు కాలకుండా బేసికల్లీ. సో ఇప్పుడు దీనికైతే మనం గడ్డిని తీసుకొచ్చాం కదా, ఈ గడ్డిని అయితే కడదాం ఈ విధంగా. ఆ తర్వాత మన జోరబంత్ అన్నమాట ఇది, దీన్ని కూడా కడదాం. దీనిపైన మన దగ్గర ఉన్న అగ్గి పుల్లలకు సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మనమైతే అతికించేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే గడ్డిని కొద్దిగా దీనికైతే ప్లేస్ చేస్తున్నా. మన అగ్గి పుల్లకు గడ్డిని అతికించిన తర్వాత ఈ విధంగా అయితే అయిందన్నమాట. గట్టిగా ఉండేలాగా దీనిదే కట్టాం. సో ఇప్పుడు మన అగ్గి పుల్లల నుంచి మనం తీసిన మెటీరియల్ను దీనికైతే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నార్మల్గా మనం ఒకవేళ ఇది తీసుకొని దీని మీద అతికించామనుకోండి ఇది అతుక్కోదు. సో ఇది దీనికి అతుక్కోవాలంటే దానికోసం మనం అయితే కొద్దిగా ఫెవికల్ని అయితే దీంట్లో వేద్దాం, మిక్స్ చేద్దాం ఫస్ట్. సో మీరు కూడా వచ్చి ఫెవికల్ని అయితే వేస్తున్నా దీంట్లో, ఎదురో వస్తనే లేదు సార్, రెండు గడ్డలు పడ్డది. గైస్ దీన్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే మన లడ్డూలు చేయడానికి పిండి విసుకుతారు చూడు, సేమ్ అలాగే అనిపిస్తుంది. ఫైనల్లీ మన బిగ్గెస్ట్ మ్యాచ్ స్టిక్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు దీన్ని మనం అగ్గిపెట్టెలతో తయారు చేసినట్టు అనిపిస్తలేదు, సిమెంట్తో తయారు చేసినట్టు అవుతుంది అన్నమాట ఇది. సో ఇప్పుడైతే మనం దీన్ని కొద్దిసేపు అయితే ఎండబెడదాం, మేబీ కొన్ని గంటలు ఎండబెట్టవలసి వస్తుంది అనుకుంటా. సో ఇది మొత్తం కంప్లీట్గా ఎండిన తర్వాత నేనైతే మిమ్మల్ని కలుస్తాం. రెండు రోజులు ఎండబెట్టిన తర్వాత సక్సెస్ఫుల్గా మీరు చూడొచ్చు మన అగ్గి పుల్లని అయితే ఎండిందనమాట. సో ఇప్పుడు దీన్ని అయితే వెలిగించబోతున్నాను. అగ్గి పెట్టెని యూజ్ చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మన అగ్గి పెట్టె అయితే ఉంది. సో చూద్దాం ఇది వచ్చేసి అంటుకుంటుందా అంటుకోదా, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. గైస్ మీరు చూడొచ్చు మన అతి పెద్ద అగ్గి పుల్ల అయితే అంటుకుంది. గైస్ మీరు చూడొచ్చు ఇంకా అంటుకుంటూనే ఉంది. అండ్ మీకు చెప్పాను కదా అతి పెద్ద అగ్గి పుల్లను అగ్గి పెట్టెతో మాత్రమే మనం అంటిస్తామని చెప్పేసి, లైవ్ లో మీ ముందే అగ్గి పెట్టె పని అయితే గైస్ దేదైనా అంటించాను. వావ్, దీంట్లో మనకు లైటింగ్తో పాటుగా చాలా హీట్ కూడా వస్తుంది. అతి పెద్ద అగ్గి పుల్ల అంటే అతి పెద్ద అగ్గి పుల్ల రేంజ్లోనే ఉండాలి. చెప్పాను కదా తెలుగు ఎక్స్పెరిమెంట్స్ రేంజ్లో 1200 అగ్గి పెట్టెలను వాడి అతి పెద్ద అగ్గి పుల్లను తయారు చేశాం కదా. సో ఇంత రేంజ్లో అయితే గైస్ ఇదైతే ఉంది. మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం 2 రోజుల తర్వాత అయితే గైస్ మనకైతే దక్కింది. అండ్ మనం తయారు చేసిన బిగ్గెస్ట్ ఎవర్ అగ్గి పుల్ల అయితే వెలిగింది. 42,000 అగ్గి పుల్లలను మనం ఒక్క చోట పెట్టి కాల్చినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. చాలా క్రేజీగా ఉంది కదా, ఇంకా మండుతూనే ఉంది. ఆల్మోస్ట్ 2-3 మినిట్స్ అయితే అయింది, అయినా సరే ఇంకా మండుతూనే ఉంది. ఓ గైస్ మీరు చూడండి, ఇగో మనము అగ్గి పుల్లకు ఏదైతే కింద మనం పైప్ని యూజ్ చేశామో దాని లోపల నుంచి పొగ వస్తుంది. బిగ్గెస్ట్ ఎవర్ మ్యాచ్ స్టిక్. ఆమె ఇంకెంతసేపు మండుతుందేమో, ఇది ఇప్పటికి ఒక 5 నిమిషాలు అయింది మండుతూనే ఉంది. ఇక్కడ సైడ్ మొత్తం అట్నే ఉంది. ఎంత హీట్ వస్తుందంటే అగ్గి పుల్ల నుంచి చాలా హీట్ వస్తుంది అని మీరు చూడొచ్చు. ఇది మండినా కొద్దీ తక్కువ కావడం లేదు, ఎక్కువ అవుతుంది. 42,000 అగ్గి పుల్లలను ఒక్కసారి అంటిస్తే వామో ఇది ఎక్కువ అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది. గైస్ స్టార్టింగ్లో చాలా తక్కువ ఉండే కదా, ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంతగానో పెరిగిపోయింది, మొత్తం ఘోరంగా పెరిగిపోయింది. ఏ అగ్గి పుల్ల అయినా సరే మండే కొద్దీ తక్కువ అవుతుంది కదా, బట్ ఇది వచ్చేసి క్రేజీగా ఎక్కువ అవుతుంది, ఇంకా పెరుగుతూనే ఉంది. మీరు చూడొచ్చు కొంచెం సేఫ్ అవుతుంది, అది మండబట్టి దగ్గర దగ్గర 6-7 నిమిషాలు అయింది, అయినా ఇంకా మండుతూనే ఉంది. మన ఓల్డెన్ డేస్లో యూజ్ చేసేవాళ్ళు కదా కట్టె పైన మంట పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళాలంటే లైట్ లేక ముందు. సో కాగడనా,
కాగడ అంటారట దాన్ని దానిలాగైతే అనిపిస్తుంది నీ చూస్తుంటే ఇది వచ్చేసి ఎంత స్ట్రాంగో చూడండి సల్లారిపోయింది సో ఫైనల్లీ గైస్ ఇది మనం తయారు చేసిన బిగ్గెస్ట్ ఎవర్ అగ్గిపుల్ల వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఎప్పటిలాగానే ఈ వీడియో పైన గనుక మీరు 5k లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ మనం ఈసారి రెండు బండిల్స్ అంటే 42000 మ్యాచ్ స్టిక్స్ ని యూస్ చేసి ఇంత పెద్ద అగ్గిపుల్లని తయారు చేశాం కదా ఆ రెండు బాక్స్ల ప్లేస్ లో మనం 10 బాక్స్లు అయితే యూస్ చేసి ఇదే ఎక్స్‌పెరిమెంట్ ని ఇంకా బిగ్ లెవెల్ లో చేయాలని కదా ట్రై చేద్దాం మీరు చేయాల్సినదల్లా 5k లైక్స్ అయితే కంప్లీట్ చేయండి ఇటువంటి నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పెరిమెంట్స్ అన్ని మన ఛానల్ లో మీరేదో చూడొచ్చు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పెరిమెంట్ తో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బై బై।